మీ సంఘము పెరగాలంటే సంఘ కాపరులకు శుభవార్త. ఎంత ప్రయాసపడినా మీ సంఘము పెరగలేదని నిరుత్సాహపడుతున్నారా? మీ సంఘము అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నారా? అయితే తప్పక వీక్షించండి. మీ సంఘము పెరగాలంటే ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా సంఘ కాపరుల కొరకే ప్రసారం చేయబడుతోంది. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అనతి కాలంలోనే అంచెలంచెలుగా మీ సంఘాన్ని అభివృద్ధి చేసుకోండి. ఇప్పుడు ఒక జెల్ కార్యక్రమాన్ని చేసుకుందాం. ఈ జెల్ వల్ల ఉపయోగం ఏంటంటే, క్రొత్త వారు పాతవారు కలుస్తారు, ఒకరి మధ్యలో ఒకరి మధ్యలో సంబంధాలు బలపడుతూ ఉంటాయి. ఒక వాతావరణం నుండి మరొక వాతావరణంలోకి ఈ జెల్ కార్యక్రమం ద్వారా మనం రావచ్చు అన్నమాట. గమనించండి, మనం మామూలుగా ప్రార్థనా కూడికలు ఎట్లా ప్రారంభిస్తాం? పాటలతో ప్రారంభిస్తాం. పాటలతో ప్రారంభిస్తే జరిగేటి ఏంటంటే, కొత్తగా వచ్చిన వారికి ఆ పాటలు తెలియక అయోమయంలో ఉంటారు. కాబట్టి మనం జెల్తో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక జెల్ చూద్దాం. ఈ జెల్ ఏంటంటే చిన్న చేప పెద్ద చేప. దీనికి ఏం చేయాలంటే, లీడర్గా ఉన్న వ్యక్తి అందరినీ రౌండ్గా నుంచోబెట్టాలి. అప్పుడు లీడర్గా ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పాలి, దయచేసి సభ్యులందరూ రౌండ్గా నుంచోండి, గుండ్రంగా నుంచోండి అని చెప్పాలి. ఎప్పుడైతే సభ్యులందరూ గుండ్రంగా నుంచున్నారో ఈ విధంగా వారికి సూచనలు ఇవ్వాలి లీడర్. ఏ విధంగా ఇవ్వాలి అంటే, మామూలుగా చిన్నది అంటే మనం ఎట్లా చూపిస్తాం, పెద్దది అంటే కొంచెం ఎట్లా చూపిస్తాం. కానీ ఇక్కడ ఎట్లా చెప్పాలంటే, పెద్ద చేప అని ఎట్లా చూపించాలి, చిన్న చేప అని ఎట్లా చూపించాలి. ఇప్పుడు అందరూ గుండ్రంగా నుంచున్నారు కదా. గుండ్రంగా నుంచున్నప్పుడు లీడర్గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే, పెద్ద చేప అని ఎట్లా అంటాడు. తన పక్కనున్న వ్యక్తి ఏం చేయాలంటే, చిన్న చేప అని ఎట్లా చూపించాలి. ఈ విధంగా గుండ్రంగా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఎవరైనా పొరపాటున పెద్ద చేప అని ఇట్లా చూపించారనుకోండి, లేకపోతే చిన్న చేప అని ఇట్లా చూపించారనుకోండి, వారు అవుట్ అయిపోతారు. ఇదేం చేస్తుంది? ఈ విధంగా మనం కొనసాగిస్తూ చేయటం వల్ల దాదాపుగా ఎవరైనా వేరే ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా చిన్నది అంటే ఎట్లా చూపిస్తారు, పెద్దది అంటే ఎట్లా చూపిస్తారు, వారు అవుట్ అయిపోతారు అన్నమాట. కాబట్టి మొదటిసారి ట్రయల్గా ఆడి రెండవసారి నిజంగా దీన్ని ప్రారంభించవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా అందరిలో ఏకభావం వస్తుంది. ఒక వాతావరణంలో నుండి మరొక వాతావరణంలోకి ప్రజలందరూ రావడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలా బాగుంది కదా, చూద్దాం. ఇప్పుడు పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, చిన్న చేప, పెద్ద చేప, ఒక మాస్టర్గా పెట్టకూడదు, పెద్ద చేప, ఇంకా చెప్పాలి, చిన్న చేప, పెద్ద చేప, 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 చిన్న చేప. ఇప్పుడు ఈ చిన్న చేప పెద్ద చేప అని జెల్ చూశారు కదా. దీని నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని సేవకు పిలిచేటప్పుడు ఈ విధంగా పిలిచాడు, పేతురు నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను అన్నాడు. మనము కూడా ఈ లోకంలో ఎటువంటి వారంగా ఉన్నామంటే, మనుషులు అనే చేపలను పట్టి క్రీస్తు కోసం సంపాదించే వ్యక్తులుగా ఉండాలి. మనుషులనే ఆత్మలను పట్టుకోవడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనే సందేశాన్ని ఈ జల్లు ద్వారా మనం ఇతరులకు తెలియజేయచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గత వారం ఏ విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాము చెప్పుకుందాము. మొదట నేనే చెప్తాను. 2 weeks బ్యాక్ మరి మా అమ్మకి షుగర్ హై అయ్యింది, సో 300+ అయ్యింది. సో మేమందరం ఎంతో టెన్షన్ పడ్డాము, అలాగే నాకు కూడా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచి తిరిగి మమ్మీ కూడా నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాము. సబ్కు పేజలర్ మేరా నామ లతా హై. లాస్ట్ వీక్ హమారా మ్యారేజ్ డే యానివర్సరీ బనాయి, గాడ్ కో థ్యాంక్స్ కహనా చాహతీ హూం. ఔర్ ఘర్ భీ హమ్ నయా ఖరీదే, ఉస్కే లియే ఒకేషన్ భీ అచ్చా సెలబ్రేషన్ హువా, సబ్ లోగ్ ఆయే, హమ్కో ఆనంద్ లగా, అచ్చా లగా, థ్యాంక్ యూ. పాటల పుస్తకం నుండి 244. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటా యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ
నీరంటే నేను ఉంటానే సరియా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు ఏకయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా. గత వారం ఓయికోస్ల గురించి ఏం చేశారో మేము పంచుకున్నాము, ప్రార్థన చేసినాం, మళ్ళీ కేర్ కార్యాలు, కేర్ సంఘటనలు ఎవరైనా చేస్తే మేమందరం కలిసి పంచుకున్నాము. మొదట నేనే చెప్తాను. మా ఫ్రెండ్ మోనికా అనేది, సో తను తన హస్బెండ్కి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటే తన కోసం నేను ప్రార్థన చేసి ఉన్నాను. నా దేవుని నీకు వందనాలు. నేను కూడా మరి ఎగ్జామ్ రాయడానికి రిపోర్ట్ లాస్ట్ వీక్ నేను గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్ళేటప్పుడు బస్సు ఎక్కాను. నేను బస్సు ఎక్కినప్పుడు ఒక ముసలమ్మ వచ్చింది, బస్సు ఎక్కినప్పుడు ఎవరు కూడా ఆమెకి ప్లేస్ సీట్ లేదు కూర్చోడానికి. నేనే కొంచెం జరిగి ఆ ముసలమ్మ ఆంటీని కూర్చోబెట్టుకున్నాను. కూర్చోబెట్టుకున్న తర్వాత ఆంటీ టికెట్ తీసుకోవడానికి కండక్టర్ వచ్చాడు. కండక్టర్ వచ్చేసరికి ఆంటీ ఒక చిన్న మూట తీసింది. ఆ మూట తీసి టికెట్ తీసుకోవడానికి పైసలు తీసి నన్ను ఎత్తుకోమన్నది. అన్ని రూపాయి కాయిన్లు ఇంకా 2 రూపీస్ కాయిన్సే ఉన్నాయి, కానీ ఛార్జీ సరిపోయేంత 30 రూపీస్ కూడా ఆంటీ దగ్గర లేవు. అయితే ఆంటీ లేవు కదా అని అంటే, అవునా అమ్మ, మళ్ళా చూడు అడుతుంది నన్ను. అయితే నేనే ఆంటీకి ముసలాంటీకి టికెట్ ఇప్పించి నా దగ్గర ఉన్న కొన్ని పైసలు ఆంటీకి ఇచ్చి, ఆంటీ మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే, నేను కాకాని తోటకి వెళ్తున్నానమ్మా, నేను అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవటానికి వెళ్తున్నాను అని చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆంటీ ఈ పైసలు కూడా మీ దగ్గర ఉంచుకుని అవసరానికి వాడుకుంది అని నేను ఇచ్చిన ఆంటీకి. నేను అలాగో ఆంటీకి సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. బిషప్ గారు, గత కొన్ని వారాల నుంచి చాలా చక్కగా మేము అడిగిన ప్రతి ప్రశ్నకు బైబిల్ ఆధారం చేసుకుని రెఫరెన్స్లతో సహా మాకు చెప్తా ఉన్నారు. చాలా బాగుంది. ఇంకొక ప్రశ్న ముఖ్యమైనది ఏంటి అని అంటే, మెగా సంఘాలను కొన్ని ఏర్పాటు చేశారు, వాటిల్లో ఆది సంఘంలో జరిగినట్లు ఏం జరగట్లేదు, అయినా వారు సంఖ్యలో పెరుగుతూ ఉన్నారు. దీనికి ఏమి కారణం ఏంటంది? మంచి ప్రశ్న వేశారు. ఈ మెగా చర్చెస్ అని ఏవైతే మనం అంటున్నామో, అందులో విశ్వాసులు అందరూ సువార్త ప్రకటించడం లేదు. బహుశా కొంతమంది ప్రకటిస్తుండవచ్చు. తర్వాత మెగా చర్చెస్లో చిన్న గుంపులు లేవు, అయినా వాళ్ళ సంఘాలు పెరుగుతున్నాయి. కారణం ఏమంటే, ఏ దైవ సేవకునికైనా 2 వరాలు ఉన్నట్లయితే సంఘం పెరుగుతుంది. ఒకటి ప్రీచింగ్ గిఫ్ట్, బోధించే వరము. రెండవది అద్భుతాలు, స్వస్థతలు, దాన్ని మనము పవర్ గిఫ్ట్ అన్నట్టు. ఈ 2 వరాలలో ఏ వరం ఉన్నా కూడా సంఘము తప్పనిసరిగా పెరుగుతుంది. దానికి తోడు కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయనుకో, ఆ టీవీ ఛానల్స్ చూసిన వారు ఈ ఆదివారం ఇక్కడికి వెళ్తే బాగుంటుందని అట్లా ఆకర్షించబడి చాలామంది అక్కడికి వెళ్తుంటారు. ఆ విధంగా వారి సంఘాలు పెరుగుతున్నాయి. కానీ ఇందులో ఒక్క సమస్య ఉన్నది. అదేమంటే, ఈ మెగా చర్చెస్ అన్నీ కూడా ఒక్క వ్యక్తిపైనే ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తి ఉన్నంతకాలము ఆ సంఘము ఉంటుంది. ఆ వ్యక్తి లేకపోతే ఆ సంఘాలు పడిపోతున్నాయి. అది చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. కానీ సెల్ ఆధార సంఘం ఆ విధంగా కాదు. ఇది విశ్వాసులపైన ఆధారపడి ఉంటుంది, ఒక వ్యక్తి పైన ఆధారపడిన సంఘము కాదనము. అందుకే మనం ఆది సంఘాన్ని మాదిరి సంఘంగా తీసుకున్నాం. సో అదే అన్ని విధాలుగా శ్రేష్టమైనటువంటి పద్ధతి. దుష్టపై గారు, ప్రజలడే గారు, అనేక రకాలైనటువంటి సువార్త సేవలు జరుగుతున్నాయి ఈ దినాలలో మనం చూసినట్లయితే. ఏది శ్రేష్టమైనటువంటి సువార్త గురించి కొంచెం మాకు వివరిస్తారండి? మంచి ప్రశ్న అడిగినారు. ఈ రోజుల్లో రకరకాలుగా సువార్త సేవ జరుగుతున్నాడు.
ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ అంటే వీధి ప్రసంగాలు, కరపత్రాలు పంచిపెట్టడము, ఆ తర్వాత సువార్త సభలు, రేడియో మినిస్ట్రీ, టీవీ మినిస్ట్రీ, ఇంటర్నెట్, నానా విధాలుగా సువార్త సేవ జరుగుతున్నది. కానీ మనము స్టాటిస్టిక్స్ చూసినట్లయితే అన్నిటికన్నా శ్రేష్టమైన సువార్త సేవ ఏదంటే వ్యక్తిగత సువార్త సేవ. ఓకే, ఈ వ్యక్తిగత సువార్త సేవలో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటేమంటే సడన్గా ఎవరో కనబడతారు, పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, ఆ వ్యక్తికి వెళ్ళి నీ కథన్న చెప్పు, దేవుని కథన్న చెప్పు అని. అది ఒక రకమైన వ్యక్తిగత సువార్త సేవ. రెండవది ఏమంటే మన వైకాసులను గురిగా పెట్టుకోవడం. వైకాస్ అనే మాట అపోస్తుల కార్యములు 16:31 కనబడుతుంది. అంటే మన కుటుంబంలో రక్షణ లేనివారు, మన బంధువులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగువారు, మనతో పనిచేసేవారు, మనతో చదువుకునేవారు, వాళ్ళను బురిగా పెట్టుకొని వాళ్ళను రక్షణలోనికి నడిపించేదాన్ని వైకాస్ ఎవాంజలిజం అంటారు, వైకాస్ సువార్త సేవ. అది అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి సేవ అన్నమాట. దానికి ఎక్కువ ఫలితము మనము చూడగలుగుతాం. ఉదాహరణకు ఆది సంఘములో సంఘము పెరగడానికి ముఖ్యమైన కారణం ఏమనగా వైకాస్ ఎవాంజలిజం. ఉదాహరణకు ఆంధ్రాయి వెళ్ళి పేతను తీసుకుని వచ్చాడు, ఫిలిప్పు వెళ్ళి నతానియల్ని తీసుకుని వచ్చాడు, తర్వాత సమరస్త్రీ రక్షించబడి ఆ ఊర్లో ఉన్న వారందరినీ ప్రభు యొద్దకు నడిపించింది, జైలు అధికారి రక్షించబడి ఆయన కుటుంబం అంతా రక్షించబడ్డారు, కొర్నేలి రక్షించబడి ఆయన బంధువులు స్నేహితులు, ఆయనతో పనిచేసేవారు వారంతా కూడా ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చినారు. ఈవెన్ లూదియా కూడా, ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. సో ఆది సంఘం బహుగా ఫలించడానికి కారణం ఏమనగా వైకాస్ ఎవాంజలిజం. సో దాన్ని మనము మన సంఘాలలో పాటించగలిగితే చక్కని ఫలితాన్ని మనము చూడగలుగుతాం. బిషప్ గారు, మనము మీరు ఇంతకుముందు మాట్లాడుతూ సువార్త సేవ విషయంలో చాలా బాగా చెప్పారు. ఈ సువార్త సభలు చాలామంది పెడుతున్నారు 100,000 రూపాయలు ఖర్చు పెట్టి. మీ అభిప్రాయం ఏమంటారు దాన్ని? మీరు చెప్పినట్లుగా సువార్త సభలకు ఎంతో డబ్బు వెచ్చిస్తున్నారు, ఎంతో సమయము వెచ్చిస్తున్నారు. ఒక సువార్త సభ పెట్టాలంటే ఆ స్టేజ్ కావాలి, లైటింగ్ కావాలి, తర్వాత కుర్జీలు కావాలి, షామియానాలు కావాలి, అడ్వర్టైజ్మెంట్కి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే భోజనాలు ఉంటేనే ప్రజలు ఎక్కువ మంది వస్తారు. కొన్ని చోట్ల రానుపోని ఛార్జీలు కూడా ఇస్తుంటారు. ఈ సువార్త సభలకు మంచి స్పీకర్ రావాలంటే కొంత డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. దాంతోపాటు మంచి మ్యూజిషియన్స్, సింగర్స్ కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు సువార్త సభలు చాలా బాగా జరుగుతాయి. ఈ సువార్త సభలు జరిగిన 3 రోజులు ఏ విధంగా ఉంటుందంటే రూపాంతరం కొండపైన పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభుతో వెళ్ళినప్పుడు ఆ మోషే, ఏలియాను వాళ్ళు చూసి బాయ్ చాలా బాగుంది, ఇక్కడ మనం ఇక్కడే ఉందాం, కిందికి వెళ్ళకూడదు, మీకొక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతాం ప్రభా, ఇక్కడే ఉందామని. ఈ సువార్త సభలు కూడా అట్లా ఉంటాయన్నమాట. మంచి స్పీకర్ వచ్చినాడు, చాలా బాగా చెప్పినాడు, పాపాన్ని గురించి బాగా ఖండించినాడు, అందరినీ ఏడిపించినాడు, అందరినీ బాగా నవ్వించినాడు, మంచి మంచి మర్మాలు చెప్పినాడు అని మామూలుగా ప్రజలంతా మాట్లాడుకుంటారు. ఆ సువార్త సభలు ఏర్పాటు చేసిన సంఘ కాపర్ని ఇతర సంఘ కాపర్లు కూడా బాగా మెచ్చుకుంటారు. మంచి స్పీకర్ను పిలిపించినావు, బాగా అరేంజ్మెంట్స్ చేసినావని ఆయనను ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ విచారకరమైన విషయం ఏమంటే సువార్త సభలంతా అయిపోయిన తర్వాత ఎంతమంది కొత్త వారు సంఘానికి వచ్చారు అని చూస్తే చాలా తక్కువ రిజల్ట్స్, 1-2%. కానీ మరి ఇంత డబ్బు ఖర్చు అయిపోయింది, అది కూడా కొంచెం విచారకరమైన విషయం. నేను ఇంతకుముందు చెప్పినట్లు అది ఒక మైండ్ సెట్.
దానికి చాలామంది పాస్టర్లు ఆ మైండ్ సెట్కు అలవాటు పడిపోయినాడు. అదే డబ్బు విశ్వాసుల పైన మనం ఖర్చు పెట్టి వారిని వైకాస్ ఎవాంజలిజంలో మనం ప్రోత్సహించగలిగితే చాలా మంచి రిజల్ట్ మనము చూడగలుగుతాం. కానీ పాస్టర్ల మైండ్ సెట్టు త్వరగా మారదు, ఎందుకంటే ఇది చాలా కాలం నుండి అట్లా వస్తుంది కాబట్టి వాళ్ళు దాని వైపే మొగ్గు చూపిస్తుంటారు. కానీ మన ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు చాలామంది సువార్త సభలు పెట్టడం లేదు, విశ్వాసుల పైన దృష్టి పెడుతున్నారు. వాళ్ళ సంఘంలో ఇప్పుడు మంచి ఫలితాన్ని వాళ్ళు చూడగలుగుతున్నారు. ఈరోజు కార్యక్రమాలలో మనం చూస్తున్నాం జెల్, గ్లోరిఫై, గ్రో, గేరప్. ఈ కార్యక్రమాల గురించి ఏమైనా, వీటి గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? ఈ చిన్న గుంపులను మేము కేర్సెల్స్ అని అంటాము. ఈ కేర్సెల్స్ గృహాలలో జరుగుతుంది, వారానికి ఒక్కరోజు ఒక్క గంట ఒకే ఇంట్లో. ఆ ఒక్క గంట ఉత్సాహకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎప్పుడెప్పుడు మరలా కేర్సెల్ మీటింగ్ వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అట్లా ఉత్సాహకరంగా ఉపయోగకరంగా ఉండడానికి ఈ 4G ఉపయోగిస్తున్నాం. సెల్ ఫోన్లో 4G కాదు, ఈ కేర్సెల్ మీటింగ్లో 4G. జెల్, గ్లోరిఫై, గ్రో, గేరప్. సో వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు కేర్సెల్ మీటింగు చాలా ఉత్సాహకరంగా ఉంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఇతరులు కూడా కేర్సెల్ మీటింగ్ రావడానికి ఆకర్షించబడతారు. సో అందుకే ఈ 4G ఉపయోగిస్తుంటాం. విశాఖ గారు చాలా చక్కగా అవి 4G సెల్ కార్యక్రమం చెప్తా ఉన్నారు. ఈ జెల్, గ్లోరిఫై, గ్రో, కేరప్కో ఈ 4G మరి సామాన్య ప్రజలు ఉపయోగించి అర్థం చేసుకుంటారా అది వాళ్ళు? ఇది కూడా మంచి ప్రశ్న అడిగినారు. ఈ జెల్, గ్లోరిఫై, గ్రో, గేరప్ అనేటువంటిది ఇంగ్లీష్ పదాలు, అవి రాను రాను మెల్లగా అలవాటు అవుతాయి. అయితే ఇది సామాన్యమైన ప్రజలు వీటిని అర్థం చేసుకోగలుగుతారా, వీటిని నడిపించగలుగుతారా అనేది మీ యొక్క ప్రశ్న. మా సంఘంలో ఈ కూలీ నాలి చేసుకునేవారు, ఆ తర్వాత కూరగాయలు అమ్ముకునేవారు, ఇండ్లల్లో పనిచేసేవారు, మరికొంతమంది ఉద్యోగస్తులు, వీరందరూ కూడా కేర్సెల్ లీడర్స్ అయినారు. చక్కగా కేర్సెల్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. సో దీనికి చదువుతో ఏమీ సంబంధం లేదు. ఒకటేమంటే వాటిని ఎట్లా నడిపించాలో అది లీడర్షిప్ సెల్ అని ఉంటుంది, అక్కడికి వస్తే వాళ్ళు నేర్చుకుంటారు. సో అందరు కూడా ఇందులో చక్కగా పాల్గొనవచ్చు. మీరు చాలా చక్కగా వివరిస్తున్నందుకు చాలా వందనాలు. అయితే ఇంకా నేను కొన్ని అడగాలనుకుంటున్నాను. జెల్ అన్నారు, జెల్ యొక్క ఉపయోగాలు అంటే జెల్ అంటే ఏంటి, జెల్ యొక్క ఉపయోగం ఏంటి, జెల్ ద్వారా మనం ఏం చేయగలవచ్చు, అది రెండవది. గ్లోరిఫై అన్నారు, చాలా బాగుంది ఇంగ్లీష్ పదం అది కూడా. ఈ గ్లోరిఫై ద్వారా మనం ఏం చేయగలుగుతున్నాం, ఈ గ్లోరిఫై అంటే ఏంటి, ఇంకా కొంచెం వివరిస్తే బాగుంటుంది. మూడవది వచ్చేసి గ్రో అన్నారు, ఈ గ్రో గురించి కూడా ఎట్లా చెయ్యాలి, ఎలా చేస్తే మన ప్రజలకు ఉపయోగపడుతుంది, విశ్వాసులు ఎలా అర్థం చేసుకుంటారు దాని గురించి. గేరప్ అన్నారు ఇవారు, ఆ గేరప్ గురించి కూడా కొంచెం వివరిస్తే చాలా బాగుంటుంది అని ఆశిస్తున్నాం. జకరయ్య గారు, ఇప్పుడు మనకు సమయం అయిపోయింది. వచ్చే వారం నేను వీటి గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి నేను మీకు వివరిస్తాను. దయచేసి గమనించండి, వచ్చే వారం ఈ 4G అనగా జెల్, గ్లోరిఫై, గ్రో, గేరప్ ఈ 4G యొక్క ఉపయోగాల గురించి నేను మీతో పంచుకుంటాను. వాటిని వెంటనే మీ సంఘాలలో మీరు ప్రారంభించవచ్చు, చాలా మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. కాబట్టి మరి మర్చిపోకుండా వచ్చే వారం తప్పనిసరిగా ఈ కార్యక్రమాలను వీక్షించండి. ప్రతి బుధవారము, గురువారము, శుక్రవారం ఉదయం 10:30 to 11:00 వరకు ఈ కార్యక్రమాలు మీ ముందుకు వస్తున్నాయి, వాటిని వీక్షించాలని మనవి చేస్తున్నాను. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘాలను దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు థ్యాంక్ యూ సో మచ్. దేవనాగక మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మన సంఘం కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.
మన మన సంఘంలో మూడు ఆరాధనలు జరుగుతాయండి. మొదటి ఆరాధన 7:30 నుంచి 9:30 వరకు జరుగుతుంది. రెండో ఆరాధన 10:30 నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఈ తయారు సమయానికి మనందరం కూడా స్తుతి ఆరాధనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నామండి. అంతేకాకుండా ఒక 5 నిమిషాలు ముందు వస్తే ఇంకా మంచిగా దేవుని స్తుతించవచ్చు ప్రతి ఒక్కరు కూడా. మన రెండు ఆరాధన అనంతరం ఒక గంట ట్రైనింగ్ ఉంటుందండి. ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. మన సంఘ దర్శనం ఏదైతే ఉన్నదో ఆత్మల రక్షణ ఆత్మల కొరకు ప్రతి ఒక్కరూ ఈ సంఘం ఈ ఆరాధనలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆత్మలను రక్షించడానికి ప్రేరపూర్వకంగా మన అందరము పాల్గొనవలసిందిగా కోరుచున్నామండి. అంతేకాకుండా మన యూత్ మీటింగ్ కూడా ఉంటుందండి. 3:00 నుంచి 5:00 వరకు యూత్ మీటింగ్ జరుగుతుంది. ఇక బాప్తిస్మం కార్యక్రమాలు కూడా జరుగుతాయండి మన సంఘంలో. మీరు కావలసిన బాప్తిస్మం అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా మన పాస్టర్ గారిని సంఘం మన ఏరియా పాస్టర్ గారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. మనం ఇప్పుడున్నది క్రిస్మస్ టైంలో ఉన్నాం కాబట్టి మన యొక్క ప్రతి ఒక్క కేర్సల్లో ప్రతి ఒక్క ఏరియాల్లో కూడా క్యాలెన్స్ స్టార్ట్ అవుతాయండి. ఆ టైమింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో మన ఏరియా పాస్టర్ గారు మనకు తెలియజేస్తారు. ఆ టైం బట్టి మనందరం కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరికి మనం చేర్చున్నానండి. ఈ విధంగా మన సంఘ కార్యక్రమాలు ఉన్నది. ఈ 3 రోజుల క్లాసులో కేర్ సెల్స్ ద్వారా ఎలాంటి పరిచర్యను చేయొచ్చు, చిన్న గుంపుల ద్వారా ఏ విధంగా శిష్యులను తయారు చేయొచ్చు, శిష్యులే శిష్యులుగా మారడం ఎలా అనేటటువంటి చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇవి ఆత్మీయకంగా అదేవిధంగా సంఘాలను బలపరచడంలో సంఘాలను ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్లడంలో అనేకులను శిష్యులుగా మార్చడంలో ఈ యొక్క కేర్ సెల్స్ ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. కేర్ సెల్లో 5 జీలు, ఆ జీలు గురించి చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ 5 జీలు వాడడం ద్వారా ఇంకా సంఘం అభివృద్ధిలోకి వచ్చి విశ్వాసులు నాయకులుగా బలంగా తయారవడానికి ఈ 5 జీలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నాను. మరి అవకాశం 3 రోజులు దేవుడు మాకు ఇచ్చినందుకు బిషప్ సుధాకర్ గారికి, అదేవిధంగా బీజీసీ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. దేవుని చిత్తమైతే రాబోయే కాలంలో మా విశ్వాసులని నాతోటి సేవకులను కూడా ఇక్కడికి తీసుకువచ్చి వారికి కూడా ఈ యొక్క సత్య సువార్తని అందింపజేయాలని ఆశ కలిగి ఉన్నాను. కేర్సెల్ అంటే ఏంటి? మరి ఆత్మల సంపాదన, ఆత్మల పోషణ, మరి ఇలా చాలా రకాలుగా దేవుడు మాతో మాట్లాడాడు, మమ్మల్ని బలపరిచాడు. మరి శిష్యులను ఏ విధంగా తయారు చేయాలనేది చిన్న గుంపుల ద్వారా అని, మరి దేవుడు చెప్పిన విధంగా సువార్త చేయలేకపోతున్నాం, అందుకే సంఘం అభివృద్ధి పొందడం లేదు. మరి ఆదిమ సంఘం ఏ విధంగా అయితే సువార్త ప్రకటించిందో మనం కూడా ఆ విధంగా ప్రకటించాలని నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. సంఘ అభివృద్ధి ఎలా జరిగింది, శిష్యులను ఎలా తయారు చేయాలి, దేవుడు ఇచ్చిన దర్శనంలో ఎలా ముందుకు సంఘం నడిపించాలనే విషయాలు ఎంతో మాకు అద్భుతంగా నేర్పించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నా ఎలా చెప్పాలి, అన్యులకు ఎలా చెప్పాలి, ఎలా దేవుని సువార్త ప్రకటించాలనేది తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం నాకు చాలా హెల్ప్ అయింది. అలా అదేవిధంగా ఆరాధన ఎలా జరిగించాలి, విశ్వాసుల్ని ఎలాగా నడిపించాలి, అదేవిధంగా శిష్యులుగా ఎలా మార్చాలి అన్నది మాకు మా సంఘానికి చాలా ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. గమనించండి, గత సంవత్సరం మీరు ఏమి చేశారు, ఈ సంవత్సరం అదే చేస్తే గత సంవత్సరం ఏ ఫలితాన్ని చూశారు, ఈ సంవత్సరం కూడా అదే ఫలితాన్ని చూస్తారు. కాబట్టి మీ సంఘములు ఈ సంవత్సరం మంచి ఫలితాన్ని చూడాలని ఆశించినట్లయితే తప్పక మీ ప్రాంతములో జరిగే సంఘ అభివృద్ధి సెమినార్లో పాల్గొనండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15:8. మీ సంఘము పెరగాలంటే అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఇదే సమయానికి ఇదే రోజు ఇదే ఛానల్లో తప్పక వీక్షించండి. ఇట్లు బిషప్ సుధాకర్, బేతేల్ సెల్ ఆధార సంఘము, అంబర్పేట, హైదరాబాద్. మీ సంఘము పెరగాలని ఆశిస్తున్నారా? అయితే ఎందుకు ఆలస్యం? వెంటనే వివరాలకు సంప్రదించండి. బిషప్ కె సుధాకర్ 9394825455, బ్రదర్ నరసింహ 9985776054, లేదా షారా క్రిజోలైట్ 8008005453. ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. సాతాను శక్తు జోసే యేసు నామము.
సాతాను శక్తు యేసు నామము చెప్పండి సాతాను శక్తు లయం ఇంకోసారి యేసు నామము సాతాను శక్తు ఇంకోసారి యేసు నామము సాతాను శక్తు లయం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఇంకోసారి చెప్తాం యేసు నామం యేసు నామము సాతాను శక్తు ఆమేన్ యేసు నామము సాతాను శక్తు లయం హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ చేతులు పైకెత్తి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా అన్ని నామముల కన్నా అన్ని నామముల కన్నా పైన యేసుని నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు యేసు నామము ఏక మనసుతో నామముల కన్నా పైన యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు యేసు నామము సాతాను శక్తు యేసు నామము సాతాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హల్లెలూయా హల్లెలూయా హోసన్నా బలమైన నామము అన్ని నామముల కంటే పైన నామము ఆ నామాన్ని మనము ధ్యానిస్తూ మన ఆరాధన చేస్తున్నాము నిత్య నరకాగ నుంచి తప్పించే నామము అంత మంచి యేసుని మనం ఆరాధన చేద్దాం చేస్తాము
సమస్త బాధల నుంచి తొలగించినటువంటి అభిషక్తుని యేసుని మనం ఆరాధన చేస్తున్నాం.